ఆమోదించి సిఎస్ కు పంపింది గవర్నర్. రాజీనామాకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జనార్దన్ రెడ్డి. ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత 10 ఏళ్లలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వివరాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్కు లేఖ రాశారు. ఆ లేఖను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఆమె సిఎస్ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే రాజీనామాకు ముందు ముఖ్యమంత్రి నిర్వహించిన రివ్యూలో పాల్గొన్న జనార్దన్ రెడ్డి తర్వాత తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో పెద్ద వివాదాన్ని ఎదుర్కొంది. దాంతోపాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. తాము అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఎన్నికల పెద్ద ఎత్తున ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక చేస్తామని నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది. మరి ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన నేపథ్యంలోనే పూర్తిగా ఈ నిర్ణయం జరుగుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే జనార్దన్ రెడ్డిపై ఒత్తిడి వస్తుంది. అట్లాగే ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి రివ్యూకు హాజరైన తర్వాత ఏకంగా రాజీనామా సమర్పించారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే జనార్దన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? అటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఎన్నికలన్నీ కూడా ఒక 50% పూర్తిగా నిరుద్యోగాలకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా భారీగా చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి. నిరుద్యోగులంతా రోడ్లపైకి వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి ఎన్నికలు పేపర్ లీకేజీ అంశంతో దేశవ్యాప్త చర్చకు తావిచ్చాయి. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం వెనుక ప్రభుత్వ నిర్ణయం ఉన్నట్టుగానే చాలా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రాజీనామా చేయాల్సిన వాళ్ళు చాలా మంది రాజీనామా చేశారు, తొలగించేంత వరకు కొద్దిమంది అలాగే ఉన్నారు. సలహాదారుని తొలగించినటువంటి విషయం మనకు తెలిసిందే. తర్వాత చైర్మన్లను ఒక జీవోతో పూర్తిగా తొలగిస్తూ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూసాము నిన్నటికి నిన్న. సో వరుసగా సెన్సేషనల్ కొన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా ఫాస్ట్గా ఎవరు ఊహించినటువంటి రీతిలో ఆయన కలిశారు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిని, కానీ రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా సమాచారం అందుతా ఉంది. 2 రోజుల క్రితం ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్దాం, ముఖ్యంగా నిరుద్యోగ యువతను ముందులో దృష్టిలో పెట్టుకొని, విద్యార్థి యువతను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, సక్రమంగా కరెక్ట్గా టైం టు టైంలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించేలా టీఎస్పీసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే కోదండరాం, మాజీ జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు, ఓఈలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు, విద్యార్థులకు పాఠాలు చెప్పారు, తర్వాత తెలంగాణ జనసమితి పెట్టుకున్నారు, మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చారు, రాహుల్ గాంధీని తర్వాత కీలక నేతలను ఏఐసీసీని మల్లికార్జున ఖర్గేని కలిశారు, పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఆ పొజిషన్ని మరి కోదండరాంకి ఇవ్వనున్నారా, ఇంకొకరికి ఇవ్వనున్నారా అటువంటి తేలనుంది. కానీ ప్రస్తుతం ఈరోజు జనార్దన్ రెడ్డి రాజీనామా చాలా పెద్ద నిర్ణయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం సూచన మేరకే ఆయన రాజీనామా చేశారు. సో ప్రభుత్వం ఆ ప్లేస్లో పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత కొత్త చైర్మన్ని నియమించనున్నారు. ఉద్యోగ నియామకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం ప్రకారం డేట్ టు డేట్ ఈ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఈ డేట్లో ఉద్యోగ నియామకాలు అయిపోతాయి అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి టైం లైన్ మెన్షన్ చేశారు వీళ్ళు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి బుక్లెట్లో. సో అదే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే జనార్దన్ రెడ్డి రాజీనామాను చూడాల్సిన అవసరం ఉంది. రైట్ మధు, ముఖ్యంగా ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఒక్కొక్క అంశంపై చాలా క్లియర్గా ప్రక్షాళన జరుగుతుంది. ఆ కోవలోకే టీఎస్పీఎస్సీ కూడా, మరీ ముఖ్యంగా
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నేపథ్యంలో పూర్తిగా టీఎస్పీఎస్ని పూర్తిగా కడిగిపారేసే దిశగా, పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంటుంది అనుకోవచ్చా? పూర్తి స్థాయిలో దీనంతా కూడా షఫ్లింగ్ చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే దిశగా అడుగులు పడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా ఈరోజు జనార్దన్ రెడ్డి రాజీనామా అనేటువంటిది టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ పోస్టులోకి రాజకీయేతరమైనటువంటి, నామినేటెడ్ కానటువంటి, కేవలం నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు, చాలా నిక్కచ్చిగా విద్యార్థుల వైపు ఉండేటువంటి వారు, తెలంగాణ సమాజాన్ని బాగు కోరుకునేటువంటి వారిని నియమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో మనం చూసాం టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి సభ్యుల్లో కానీ నియామకాల్లో కానీ దాంట్లో నామినేటెడ్ ప్రభుత్వం నియమించినటువంటి అంటే రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఉద్యోగ సంఘాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అందులో సభ్యులుగా చేరారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అదే దిశగా వెళ్తా ఉంది. అలా ఎవరిని నామినేట్ చేయకుండా పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చేలా, ఎగ్జామ్స్ నిర్వహించేలా, విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరేలా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి వెళ్ళారు. చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గర, సెంట్రల్ లైబ్రరీ దగ్గర విద్యార్థులు కూర్చొని, నేలపైన కూర్చొని మాట్లాడారు. వారందరినీ భరోసా కల్పించారు, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగాలు వేస్తాము, నియామకాలు నియమిస్తాము అనేటువంటిది నోటిఫికేషన్ వేసనేటువంటిది హామీ ఇచ్చారు. అదే విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు రైతులు, ఒకవైపు విద్యార్థులు, మరొక వైపు డ్రగ్ పెల్టాలకు సంబంధించినటువంటి, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించినటువంటి విషయం, లేకపోతే ఇలా అన్ని నిర్ణయాలపైన చాలా సుదీర్ఘ సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. విద్యుత్ పైన ఉదయం నుంచి రాత్రి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. ఈరోజు తీసుకున్నటువంటి 2 ముఖ్యమైన నిర్ణయాల్లో ఈ టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి రాజీనామా అత్యంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉన్నాయి. జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సందర్భంగా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ వచ్చాయి, కానీ ఆయన అలాగే కొనసాగారు. ప్రభుత్వం కూడా అప్పుడు ప్రభుత్వం ఎలాంటివి వారించలేదు, ఆయనను తొలగించే ప్రయత్నం చేయలేదు. సో అందులో భాగంగా ఈరోజు రాజీనామాను చాలా బిగ్ డెవలప్మెంట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో టీఎస్పీఎస్సీ పూర్తి ప్రక్షాళన కానున్నట్టుగా తెలుస్తా ఉంది రామ్. రైట్, అలాగే సీఎం కూడా రివ్యూ చేశారు. గత 10 ఏళ్లలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు కూడా పూర్తిగా తీసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ఈ నేపథ్యంలో తాజాగా రివ్యూకు హాజరయ్యారు, బట్ తర్వాత వెంటనే రిజైన్ చేశారు. గవర్నర్కు లెటర్ ఇచ్చారు, గవర్నర్ వెంటనే ఆమోదించడం అంతా జరిగిపోయింది, సిఎస్ పంపించారు. సో మరి కొత్తగా చేపట్టబోయే ఉద్యోగాలకు సంబంధించి పక్కన పెడితే టీఎస్పీఎస్సీ నియామకానికి సంబంధించి, చైర్మన్ నియామకానికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది? అసలు ముందు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమించబోతున్నారంటే ఏం చెప్తారు? దీనికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది? ఎగ్జాక్ట్లీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సూచన మేరకే జనార్దన్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రివ్యూకు హాజరైన ఆయన దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడిగినటువంటి ముఖ్యమంత్రి, ఆయన సూచన మేరకే జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. సో బలవంతంగానే ప్రభుత్వం పంపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తొలగించినట్టుగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం సలహాదారులని ఒక్క జీవోతో తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడము, తర్వాత వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను పూర్తిగా 54 మందిని ఒకేసారి ఒకే జీవో ద్వారా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం కావచ్చు. ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి జనార్దన్ రెడ్డి రాజీనామాను కూడా అందులో భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నియామకం, కొత్త నియామకానికి సంబంధించి టీఎస్పీఎస్సీలు ఇప్పుడు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు, ఆమోదం పొందింది, అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి సభ్యుల విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. వారెంతకు వారే రాజీనామా చేసినంత వరకు ఓకే, లేదంటే వారి ప్లేస్లో వారిని తొలగించి కొత్త వారిని ఖచ్చితంగా ప్రభుత్వం నియమించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రజా సంఘాలను, తర్వాత నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులతో మాట్లాడడం, ఓయూ జేఏసీకి సంబంధించిన విద్యార్థులతో మాట్లాడడం, వరుసగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో కూడా. సో ఆ రకంగా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించడానికి, పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీని పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. రైట్, ఇది మొత్తం మీద టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళసైకి పంపారు జనార్దన్ రెడ్డి. ఇక జనార్దన్ రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించి సిఎస్కు పంపించింది గవర్నర్. రాజీనామాకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జనార్దన్ రెడ్డి. ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి, అందులో జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
పదేళ్లలో చేపట్టిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు అలాగే నోటిఫికేషన్ల వివరాలు కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. సమీక్ష ముగియగానే వెంటనే జనార్దన్ రెడ్డి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక ఆయన రాజీనామా సమర్పించారు. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకే మౌఖిక ఆదేశాల మేరకే ఆయన రాజీనామా చేసినట్టుగా తెలిసింది. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే అంశం కూడా ఎన్నికల ప్రచారంలో బాగా నిరుద్యోగులను ఆకట్టుకుంది. ఎన్నికల్లో ఇది కూడా ఓట్లు రాబట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఈ అంశం కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు కొత్త నోటిఫికేషన్కి సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించి కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఉద్యోగాలు ఇంకా ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల వివరాలు అలాగే కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త చైర్మన్ నియామకం తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి